morning everyone. My name is J. Mohan Raj. I am PET. Manamu workout kante mundu chesedi warm up antamu. Workout tarvata chesedi cool down exercise antamu. ఈ రోజు మనం ప్రజెంట్ స్పీడ్ సెక్షన్ లో ఉన్నాము. ఒక వ్యక్తిలో ఎండ్యూరెన్స్ ఉంది లేదు తెలుసుకోవడం 30 మినిట్స్ రన్ ద్వారానే మనకు తెలిసిపోతుంది. మా వాళ్ళు ఈ రోజు 30 మినిట్స్ రన్ కంటిన్యూ నాన్ స్టాప్ గా చేయడం జరిగింది. దాని తర్వాత షటిల్ రన్ చేయడం వల్ల స్పీడ్, ఒక వ్యక్తి స్పీడ్ ఇంప్రూవ్మెంట్ ఎంత ఉందో అనేది తెలుసుకోవడం జరుగుతుంటుంది. షటిల్ మీటర్ రన్ ఈ విధంగా చేస్తారు. షటిల్ రన్ చేయడం వల్ల స్ట్రైడ్స్ ఓపెన్ అవుతుంటాయి, మంచి స్పీడ్ ఎజిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది, మూమెంట్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఒక రన్ ద్వారా మూమెంట్ రావడం వల్లనే, స్ట్రైడ్స్ వేయడం వల్లనే మంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. 1600 మీటర్ లెగ్స్ స్ట్రైడ్స్ ఓపెన్ కావడానికి, లెగ్స్ లాంగ్ లాంగ్ పడడానికి బెస్ట్ టెక్నిక్, 3 టెక్నిక్స్. జస్ట్ ఫస్ట్ వన్, ఇది చేయడం వల్ల లెగ్స్ లాంగ్ లెగ్స్ స్ట్రెస్ లాంగ్ ఎక్కువ పడతాయి. బెస్ట్ ఫస్ట్ ఎక్సైజ్. సెకండ్, ఇది చేయడం వల్ల లెగ్ ఓపెన్ అయ్యి ముందుకు వెళ్ళడానికి 600 మినిట్స్కు బెస్ట్ టైమింగ్ వర్కౌట్ అవుతుంది, బెస్ట్ టైమింగ్ కూడా వచ్చేస్తుంది. ఈ ఎక్సైజ్ కూడా చాలా మంచి ఎక్సైజ్, 600 మీటర్కు చాలా యూజ్ అవుతుంది. కాదు చూసారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ డైలీ రన్ చేయడం వల్ల ఏ టైమింగ్ వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వల్ల ఇక్కడ మా దగ్గర 3 బ్యాచ్లు చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 5 to 5:30 బ్యాచ్. ఈ బ్యాచ్ వచ్చేసి మంచి రన్నర్స్, ఎక్స్పీరియన్స్ రన్నర్స్ ఉండడం జరిగింది. ఈ బ్యాచ్ వచ్చేసి 5:30 to 6, టైమింగ్ వచ్చేసి 5:30 to 6 లో పడే బ్యాచ్ ఈ బ్యాచ్. అక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు. గర్ల్స్ వచ్చేసి అన్న వాళ్ళు కూడా 3 మినిట్స్ 10 సెకండ్స్ ఎబో వాళ్ళు ఉన్నారు. 3 మినిట్స్ 30 to 4 మినిట్స్ బిలో కూడా చాలామంది గర్ల్స్ ఉన్నారు. మంచి టైమింగ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వర్కౌట్స్ గురించి కానీ, ఈవెంట్స్ గురించి కానీ, బెస్ట్ టైమింగ్ ఎలా రావాలి, ఎలాంటి వర్కౌట్ దేనివల్ల యూజ్ అవుతుంది అనుకోండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ రూపంగా తెలియజేయండి. మేము దానికి ఆన్సర్ రిప్లై ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.